కాకినాడ జిల్లా పిఠాపురం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టడంతో అధికార పార్టీకి గుబులు పడుతుంది అనే అంశానికి సజీవ సాక్షిగా రాత్రికి రాత్రే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేయడం రుజువు చేస్తుందని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాకినేడి శేషకుమారి వైకాపా ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. 2 చోట్ల పోటీ చేసి ఒక్కచోటు కూడా గెలవలేనోడు, ఒక్క ఎమ్మెల్యే కూడా లేనివాడు అని హేళన చేసిన వ్యక్తిని చూస్తే అధికార పార్టీకి ఎందుకు ముచ్చెమటలు పడుతున్నాయని ఆమె ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే ఏ నాయకుడైనా ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రాథమిక హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని ఆమె గుర్తు చేశారు. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్రపై రాష్ట్ర ప్రజలు ఆసక్తి కనబరిచి పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్న తరుణంలో పవన్ పై పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక పోలీసులను అడ్డం పెట్టుకుని సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేయడం వైకాపా ప్రభుత్వం యొక్క పిరికితనాన్ని స్పష్టం చేస్తుందని శేషకుమారి తెలిపారు. జగన్ పాదయాత్ర సమయంలో అప్పటి ప్రభుత్వం ఇటువంటి కుట్రపూరితమైన నియంత పోకడలకు పాల్పడితే జగన్ పాదయాత్ర ఎలా నిర్వహించేవారు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం కల్పించిన హక్కులకు లోబడి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి యాత్రను అడ్డుకునేందుకు ఇటువంటి అడ్డుగోలు ఆటంకాలు కల్పించినంత మాత్రాన ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. వారాహి యాత్ర ప్రారంభమైందని తెలియగానే రాత్రికి రాత్రి సెక్షన్ 30 అమలు చేయడంలో మీ ఉద్దేశం ఏమిటి అన్నది, ప్రజానీకానికి మీరు ఏం సమాధానం చెప్తారన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రజానాయకుడు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా వారికి వారి బాధల్ని చెప్పడంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఇదే విషయం గత ప్రభుత్వం ఇలాగే చేసి ఉంటే మీరు సమస్యల్ని ఎదుర్కొంటాం, ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తామని చెప్పి రోడ్ల మీద మీరు నడవగలిగేవారా? ప్రతి ఒక్కరికి హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళగలిగేవారా? ప్రజాస్వామ్యంలో ప్రతి నాయకుడు వస్తాడు, వారి మేనిఫెస్టోని జన నాయకుడు, పార్టీ నాయకుడు, జనసేన పార్టీ అధినేత ఆయన కోసం ప్రజలు బయటికి రావడానికి సంసిద్ధమై మీ గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకతకి ఇన్ని చెప్పుకోవడానికి సంసిద్ధమై ఉన్నారు. అంటే జనసేన పార్టీ అధినేత వస్తున్నారు అంటే మీకు ఎందుకు అంత భయం? అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని మీకు ఆల్రెడీ మీకు తెలిసింది కనుకే కదా రాత్రికి రాత్రి 30 సెక్షన్ అమలు చేశారంటే మీరు మిమ్మల్ని ఏమనుకోవాలి? 175 సీట్లు నెగ్గేస్తామనుకున్న మీరు అసలు మీకు ఎందుకు భయం? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు ఇలాంటి దుశ్చర్యల వల్ల ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజానీకం ఆలోచిస్తుంది మీ గురించి.